బొప్పాయి ఉంటుంది, మొత్తం ఉంది, అరటి ఉంది. అరటి 50% నష్టపోయింది సార్. మక్క 70% నష్టపోయింది. బొప్పాయి అయితే ఇంకా అసలు ఏమీ లేదు సార్. దాన్ని తీసి బయట మారపోవడానికి ఇంకా మళ్ళీ డబుల్ ఖర్చు పెట్టుకోవాలి సార్ చెప్తాను. మాకు 90% బొప్పాయి పోయింది సార్. మాకు 90-95% బొప్పాయి పోయింది. ఫస్ట్ టైమా సెకండ్ టైమా? 70% మక్క పోయింది. మా డిస్టిక్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్, ఇటు మెదక్ డిస్టిక్ సంగారెడ్డి డిస్టిక్ మధ్యనే ఉంటుంది సార్ మాకు. ఓకే, మీకు ఫస్ట్ వచ్చిన వడగళ్ళ వానకి పోయిందా, సెకండ్ వచ్చిన వడగళ్ళ వానకి ఇంత మేర నష్టపోయారు? ఫస్ట్ వచ్చిన వానకే వడగళ్ళ వాళ్ళకి మొత్తం పంట పోయింది సార్. మర్రపల్లి, ఉదయరా, మీటు జైరాబాదు, ఈ కోయిరు, మన్నారపల్లి, ఈ మొత్తానికి మండలాలు మొత్తం పోయినాయి సార్. పంటలు మొత్తం పోయినాయి. మీ దగ్గరికి మరి వీళ్ళు వచ్చారా? పారబోడడానికి డబుల్ ఖర్చు పెట్టుకోవడానికి వచ్చింది సార్ మాకు. మీ దగ్గరికి వీళ్ళు వ్యవసాయ అధికారులు వచ్చారా? వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, సరే పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా వచ్చారు హెలికాప్టర్లు తీసుకొని వచ్చి అన్ని చూసిపోయారు. కానీ ఇంతవరకు మాకు ఏం లేదు సార్. అది ఏది కూడా ఎలాంటి రైతు అనే సబ్జెక్ట్ లేకుండా పోయింది. మరి వీళ్ళు ఈ షోకులు ఆర్భటాలు చేసుకుని తప్పించి రైతు అనే వర్షన లేకుండా పోయింది సార్ వీళ్ళది. అదే డబ్బులు ఇస్తున్నాడు కదా, ఏమి ఇస్తున్నాడు సార్? ఇంతవరకు ఆచరణ సాధ్యం లేదు. అన్ని వాగ్దానాలు తప్పించి ఏది కూడా ఆచరణ సాధ్యం లేదు ఆయన. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 1,00,000 రూపాయలు చేస్తామన్నారు. ఇప్పుడు తడిసి 2-3 లక్షలు అయినాయి. బ్యాంకులకు పోతే రైతులు ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే రైతులను ఒక దోపిడీదారులు వచ్చినట్లు బ్యాంకులు చూస్తున్నారు మమ్మల్ని. డిఫాల్టర్ ప్రతి రైతును కూడా అదే సార్. మీరు రైతులు డిఫాల్టర్లు అయ్యారు బ్యాంకులకి మొత్తం టోటల్ బ్యాంకు పోతేనే వాళ్ళు దొంగలు వచ్చినట్టు భావన చేస్తుంది సార్. డబ్బులు తీసుకుంటారు, డబ్బులు కట్టరు అన్నట్టు అది అదొక భావన స్టార్ట్ అయింది. ఈయన 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. 1,00,000 కాదు, 10,000 కూడా ఇంతవరకు, 20,000 ఇస్తామన్నాడు. అది కూడా వేయలేదు ఇంతవరకు. అది తడిసి ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు అయితే వదిలేరు కదా సార్. మాకు రైతు కనేది బ్యాంకులు వదిలేరు కదా. అదే అట్లనే పేమెంట్ అట్లనే ఆగిపోయింది. ఇప్పుడు దళిత బంధు ఇచ్చారు, ఆ ట్రాక్టర్లు గుంజుకోబోతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ బండ్లు ఇచ్చారు, అవి కూడా గుంజుకోబోతున్నారు. ఈయన మొత్తానికి వాగ్దానాల ఇక సరే ఏం చెప్తాం ఆయన గురించి. భాష లేని భావన ఆయన గురించి చెప్పడం. ఇంతకు పూర్వం కాంగ్రెస్ ఉండేసరి కొద్దిగా కొన్ని రైతు అనేది కొద్దిగా ఉండే. సరే ఊళ్ళల్లో ఇళ్ళు కూలిపోయినాయి అంటే ఇండ్లకు కొద్దిగా డబ్బులు ఇవ్వడము కొన్ని ఉండే. కానీ ఇది అసలు ఈ ప్రభుత్వము ఉందా లేదా, వాళ్ళ కుటుంబం కొరకే వాళ్ళు అన్ని కష్టపడి వాళ్ళ కొరకే చేసుకుంటాం తప్పించి రైతు అనే పక్షాన్ని లేదు సార్. మీరేమో ఇట్లా రైతును పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్తున్నారు. నేను ఔరంగాబాద్ సభల కేసీఆర్ గారేమో దేశవ్యాప్తంగా తెలంగాణ రైతులు మంచుకున్నారు, నీళ్లు ఇస్తున్నాం, మా నీళ్లు అసలు సముద్రంలో పోతలేవు, వేస్ట్ అయితలేవు, మస్తు మంచిగుంది అని చెప్తున్నాడు. వాస్తవం సార్ ఆయన చెప్పడము. ఇంకా ఎక్కడంటే పంజాబ్ మందు దాపుతున్నాడు, ఢిల్లీకి మందు దాపుతున్నాడు తప్పించి ఆ నీళ్ళు అడ్డుపోతున్నాయి తప్పించి మా రైతులకి గిట్టుబాటు అయితే ఏం లేదు సార్. ఏ రైతుకు సరే 100 ఎకరాలు పారింది ఇక్కడ ఉన్నా సరే, ఎక్కడ కొత్తగా ఇరిగేషన్ చేసింది ఎక్కడ ఉన్నా సరే, ఇలా ఏది కూడా లేదు. అన్ని ఆచరణ సాధ్యం కానీ మాకు అది ఆయన భగవంతుడు తెలుసు. ఆ రైతు అనేది మేలుకుంటే రేపు ఎలక్షన్ ఎదుర్కొంటాడు సార్. రైతు కూడా సరే ఎద్దు కొమ్మ వచ్చినా ఒకరోజు కొమ్ముతుడు గుమ్ముతుంది, అది దూరలేని పశువు అయినా కొమ్ముతుంది. ఈ రైతు కూడా అన్ని తెలిసినప్పుడు రేపు ఎలక్షన్ ఎదుర్కొంటాడు కదా సార్. అంటే రైతు బంధు ఇస్తున్నారు కదా, ఆ కన్సర్న్ ఉంటదే. రైతు బంధు ఇస్తున్నారు కదా, అది పెద్ద సరే. ఇప్పుడు రైతు బంధు ఇస్తుండు, కింది జబ్బుల నుంచి తీసి పైన జబ్బులు పెడుతుండే, అందుకే సంతోషపడుతున్నాం. ఎట్లా ఇప్పుడు రైతు యూరియా సబ్సిడీ లేదు, డీజిల్ సబ్సిడీ లేదు. ఇప్పుడు పక్కన కర్ణాటక మా దగ్గర 1 లీటర్ కాడ 10-11 రూపాయలు సబ్సిడీ వాళ్ళ దగ్గర. మన దగ్గర 1 లీటర్ వచ్చేసి 10-11 రూపాయలు డీజిల్ కాడక అవుతుంది మాకు. మాకేం ఇస్తున్నాడు సార్? కింది జబ్బులకి తీసి మీ జబ్బులు పెడుతుండు. ఒక ఇంప్లిమెంట్ లేదు, ఒక డిప్ సబ్సిడీ లేదు, ఎలాంటి సబ్సిడీ లేదు సార్. ఒక సబ్సిడీ చూపించండి సార్, ఒక చిన్న సబ్సిడీ. నేను సరే నేను ఒక రైతుగా నేను ముక్కు నీళ్ళకి రాస్తాను సార్ ఆయనతోటి. ఒక రైతుగా ఎలాంటి సబ్సిడీ? ఆ 5,000 తెప్పించి ఇంకా వేరే ఏమి ఇస్తున్నాడు సార్? ఎలాంటి లేదు. అటు బీజేపీ గవర్నమెంట్ యూరియా రేటు పెంచింది, 5 కిలోలు తగ్గించింది, 50 కిలోలు బస్తాను 45 కిలోలు చేసింది. ఇంకా ఏమి ఇస్తున్నాడు సార్? మాకు ఏ గవర్నమెంట్ లేదు సార్. ఎలాంటి రైతు అనే పక్షాన కొద్ది గొప్పన ఆ కాంగ్రెస్ ఉండే కొద్దిగా
ఆ సబ్సిడీ డ్రిప్లు అవి ఇచ్చి ఇంకా పారకాలన్నీ అవుతున్నాయి, కొద్దిగా వ్యవసాయాలను చేయగలుగుతాం. కానీ ఈ గవర్నమెంట్ ఎలాంటిది కూడా ఏం లేదు సార్. ఆ బీజేపీ లేదు, ఇటు టీఆర్ఎస్ లేదు సార్. అది మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోతాము ఇక్కడ పోతాము అని చెప్పి ఆడ గొప్పలు చెప్పుకోవడం తప్పించే వాస్తవంగా రైతులు చేసింది మేలు ఏం లేదు సార్. సరే, మిమ్మల్ని వ్యవసాయ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? మీ ఇప్పుడు మీ పొలం దాంట్లో ఎంట్రీ చేసుకున్నారా? పొలాలకు వాళ్ళు వచ్చి ఒట్టిగా ఆచరణ సత్యం వాళ్ళు మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. అన్న రావు రావు సార్, ఎందుకు ఒట్టి మమ్మల్ని ఎండలు తిప్పుతున్నారు, అది ఇదే నేర్చున్నారు వాళ్ళు. గొంతుకు రాసుకొని పోతున్నది వాళ్ళు. ఫోన్లలో అడగడము చెప్పడమే కానీ పంట వరకు వచ్చేసి చూడడం చేయడం వరకు కూడా లేదు సార్ వాళ్ళు. ఆ మినిస్టర్ వీళ్ళు వచ్చినప్పుడే హంగామాలు ఆరబడాలు తెప్పించి ఏమీ లేవు, ఎలాంటి ఆచరణ సాధ్యాలు లేవు సార్. ఇప్పుడు వర్షాకాలంలో జూన్ జూలైలో అప్పుడు పంటలు పోయి వర్షాలు అతివర్షాలు అతివృష్టిలో అట్లా పంటలు పోయి అప్పుడు నష్టపోయింది. మొన్న అకాల వర్షాలు పడి మొన్నే నష్టపోయింది. ఇంకేం సార్ రైతు అనే అన్నం ప్లేట్లో అన్నం తింటున్నామా ఇంకేం తింటున్నామో అర్థం కాదు సార్ వాళ్ళకి. అది భావ భాష లేని భావన సార్ వాళ్ళకి. మీ 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 ఊర్లో కానీ మీ ప్రాంతంలో యావరేజ్గా ఒక ఎకరానికి ఎంత నష్టపోయి ఉంటారు? ఎకరానికి వచ్చేసి 40,000 నుంచి బొప్పాయి అది వచ్చేసి 40,000 చిల్లర పోయినట్టు సార్. ఆరెడ్డి ఇస్తేనే అది 40,000 చిల్లర, పుట్టకు వచ్చిన ఆడి చెట్టు పడిపోయింది. మక్క అయితే 30,000 తక్కువ లేదు సార్. మక్క కూడా మొత్తం పడిపోయింది. ఆ మక్క కొట్టేసి మొత్తం ఉరాలకు పడేసింది సార్ మొత్తం. అది ఇప్పుడు నిలువు పైన ఉంటే పశువుల కన్నా అమ్ముకోవచ్చు, అది మొత్తం పడిపోయిన అందరూ ఒకటేసారి పడిపోయినప్పుడు ఆ పశువులకు కూడా ఎంతవరకు అమ్ముకుంటాం సార్? పశువులకు కూడా తీసుకుపోయి పెట్టుకోలేదు కదా సార్ వాళ్ళు కూడా. అట్లా నష్టం ఇట్లా నష్టం అన్ని విధాలు నష్టం సార్ రైతు అనే పక్షాన. ఇలాంటి ఇవ్వలేదు మరీ పర్టికులర్గా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫు నుంచి వీళ్ళు వచ్చి నుంచి వాళ్ళ కుటుంబ పరిపాలన తప్పించి ఎలాంటి లేదు సార్. మా రైతులకు మాత్రం ఎలాంటి ఒక చిన్న ప్రాంతంలో కౌలు రైతులు ఎంతమంది ఉంటారు? కౌలు రైతులు వాళ్ళు కూడా నష్టపోయారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నారు వ్యవసాయ అధికారులు? 40 మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి లేదు సార్. ఇప్పుడు కౌలు కట్టవలసిందే వాళ్ళు, ఇటు పంట నష్టం కట్టుకోవాల్సిందే వాళ్ళు. ఏం చేస్తారు సార్? మళ్ళీ ఒకసారి పురుగు మందులు తాగి సావాల్సిందే వాళ్ళు. వాళ్ళకి ఎలాంటిది కూడా లేదు వాళ్ళకి. ఘోరమైన ప్రభుత్వం సార్. దీని ప్రభుత్వానికి చరమగీతం పాడడం ఒకటే ఒక ఇది సార్. పాపం మా ఏరియాలో సరే వ్యక్తి పేరు చెప్పుకోవద్దు, మా దగ్గర ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పంట నష్టపోయింది బాధపడుతుంటే కొంతమందికి 10,000, 20,000, 30,000 వరకు పెళ్లిళ్ళు ఉన్నాయంటే 50,000 వరకు కూడా చేసిండు ఆయన. సరే పేరు చెప్పుకోవచ్చా ఈ సందర్భంలో? చెప్పరాదా? అలాంటి వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కవలసిందే కానీ తప్పించి ఇక ఈ ఈ డిబేట్ లో చెప్పడము సమంజసం కాదనుకుంటే సార్. రైట్ రైట్ రంగారెడ్డి గారు మాత్రం ఆయన రైట్. మళ్ళీ 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 మీ దగ్గరకు వస్తారు రంగారెడ్డి గారు, మీరు లైన్ లో ఉండండి. పుల్లరాజు గారు.